ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. లీకర్ కుంభకోణం విజయంలో ఈడీ ద్వారా వేధిస్తున్న బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టే ఎత్తుగడ వేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఆప్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే సోమవారం విచారణకు రావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు ఈడీ తీరును సవాలు చేస్తూ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన విచారణ కూడా సోమవారమే జరగనుంది. అంతకన్నా ముందుగానే విశ్వాస పరీక్షలు నెగ్గడం ద్వారా ఢిల్లీలో ఆప్ సర్కారుకు ఢోకా లేదన్న సంకేతాలు ఇవ్వాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. లిక్కర్ కుంభకోణం విజయంలో ఈడీ ద్వారా వేధిస్తున్న బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టే ఎత్తుగడ వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ నడి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఏదైతే మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఒకసారి కూడా విచారణ కాలేదు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన దుయ్యబట్టారు. అయితే 5 సార్లు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో హాజరు కాకపోవడంతో కోర్టుకు ఈడీ ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మరోసారి ఈ నెల 19న విచారణ హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ చెప్పిన నేపథ్యంలో రేపు ఆయన, అంటే ఇదంతా బీజేపీ ప్రభుత్వం కావాలని చేస్తుంది. బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సమస్యలను దుర్వినియోగం చేసేందుకే ఇలాంటి కుట్రలు పండుతుందని చెప్పేసి కూడా అటు కేజ్రీవాల్ ఫస్ట్ నుంచి ఆరోపిస్తున్నాం. కేజ్రీవాల్ సంబంధించిన ఆప్ నేతలు కూడా వాళ్ళ మాటలో ఆరోపించిన పరిస్థితి. అంతేకాకుండా ఆప్ జాతీయ కన్వీనర్ తో కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం మా ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ పెద్దలు వేరసారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటీవల ఒక సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటు ఈడీ ఒకవైపు అటు ఎమ్మెల్యే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది మరోవైపుతో ఇవాళ కేజ్రీవాల్ ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఢిల్లీ సీఎం ఏదైతే కేజ్రీవాల్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు, లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ ద్వారా వేధిస్తున్న బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు మరో ఎత్తుగడ వేశారని చెప్పుకోవచ్చు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూర్చడానికి బీజేపీ ఎత్తుస్తున్న ఆరోపణ చేసిన ఆప్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి సోమవారం విచారణకు హాజరు కావాలని చెప్పేసి సమన్లు జారీ చేసింది. ఇటు సమన్లు జారీ చేసిన రోజే అదే రోజు విశ్వాస పరీక్ష పెట్టుకున్నారు తన ప్రభుత్వంపై తానే. ఏదైతే నేను మా పార్టీ అంతా కూడా నాకు మద్దతు ఉంది, మా పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా ఉన్నారని చెప్పేందుకే ఈ విశ్వాస పరీక్ష అని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే ఆప్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ఏదైతే 5 గురిని 25 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తారని చెప్పేసి ఆరోపణలు వచ్చి ఆ నేపథ్యంలో రేపు సోమవారం విశ్వాస పరీక్ష పెట్టుకున్నారు. అదే రోజు విచారణ కూడా ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు అవుతారు హాజరు కాదా అనేది మరోసారి ఇంకా ఆప్ వర్గాలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదే రోజు విశ్వాస పరీక్ష ఉంది కాబట్టి మేము హాజరు కాలేమని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈడీ సంబంధ నేపథ్యంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకే మరోసారి ఈ విశ్వాస పరీక్షకు పూనుకున్నాడని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతుంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఈ సోమవారం విశ్వాస పరీక్ష అనంతరం ఏమైనా ఈడీ విచారణకు హాజరవుతారా కాదా అనేది మాత్రం ఇంకా ఆప్ వర్గాల నుంచి స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. శోభన్, రైట్లీ వెల్, థ్యాంక్ యూ.